ఇంగ్లాండ్ భారత్ మధ్య చేపాక్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో నాలుగో రోజు ఆటలో టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక వికెట్ కోల్పోయి ముప్పై తొమ్మిది పరుగులతో నాలుగో రోజు ఆటను ముగించింది క్రీజులో లో గిల్ చతేశ్వర పుజారా ఉన్నారు ఇక చివరి రోజు ఆట మాత్రమే మిగిలి ఉంది టీమిండియా విజయానికి మూడు వందల ఎనభై ఒక్క పరుగులు చేయాల్సి ఉంది ఓపెనర్ రోహిత్ శర్మ పన్నెండు పరుగులకే మరోసారి నిరాశపరిచాడు ఈ నేపథ్యంలో మంగళవారం మూడు సేషన్లలో తొమ్మిది వికెట్లతో టీమిండియా గెలుపు కోసం పోరాడుతుందా లేదా డ్రా కోసం ప్రయత్నిస్తుందా అనేది వేచి చూడాలి చేపాక్ పిచ్చి రోజు రోజుకు స్పిన్నర్లకి అతిగా అనుకూలిస్తుంది ఆ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఏకంగా నాలుగో రోజు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లపై చెలరేగి ఆరు వికెట్లు పడగొట్టాడు మరో స్పిన్నర్ నీం కూడా రెండు వికెట్లు దక్కాయి ఈ నేపథ్యంలో మంగళవారం మూడు సెషన్ల పాటు జాక్ లీచ్ డొమినిక్ బేస్ ని భారత బ్యాట్స్మెన్లు లు ఎదుర్కోవటం సవాలే అయితే చతేశ్వర శుభమన్ గిల్ ఇద్దరు మొదటి సెషన్ పూర్తయ్యే వరకు క్రీజు లో ఉంటే టీమిండియా ఓటమి నుంచి తప్పించుకున్నట్లే అలాగే కోహ్లీ రహనే పంతు కీలక ఇన్నింగ్స్ ఆడగలిగితే టీమిండియా గెలుపు ఖచ్చితమని చెప్పవచ్చు ఇది ఇలా ఉంటే మొదటి ఇన్నిస్ లో కోహ్లీ పదకొండు పరుగులకే పెవిలియన్ చేరడంపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకిల్ వాన్ స్పందించాడు కోహ్లీ తనదైన రోజున తానేంటో నిరూపిస్తాడని ఈ సిరీస్ లో ఎలాగైనా ఫామ్ లోకి వస్తాడని మైకిల్ వాన్ అన్నాడు కోహ్లీ టాప్ క్లాస్ ఆటగాడు ఈ నాలుగు టెస్టుల్లో కోహ్లీ ఒకటి రెండు శతకాలు ఈజీగా చేయగలడని అంటున్నాడు కోహ్లీ ఫామ్ లోకి వస్తే ఎంతటి స్కోర్నైనా చేజ్ చేయగలడని మైకిల్ వాన్ పేర్కొన్నాడు ఈ సిరీస్ లో ఎలాగైనా కోహ్లీ రెండు శతకాలు సాధిస్తాడని అన్నాడు